Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP ముగ్గురు ఎంపీలు మూడు దారులు చంద్రబాబుకు జలకిస్తారా ఏంటి? టీడీపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్ మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు టీడీపీ నేతలకు పెద్ద ఫజిల్గా మారింది. టీడీపీ అధినేత అమరావతిలోనే రాజధాని కొనసాగాలని కోరటం, ప్రతిరోజు అదే డిమాండ్ చేస్తుండటం ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలకు సంకటంగా మారింది. మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర పడిన వెంటనే రాజీనామాల దిశగా టీడీపీలో చర్చ సాగింది. అయితే ఆ రెండు ప్రాంతాల నేతలు కలిసి వచ్చే పరిస్థితి లేదనే సంకేతాలతో వెనకడుగు వేసి సాధ్యం కాని అసెంబ్లీ రద్దు డిమాండ్ తెర మీదకు తెచ్చారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే కాదు, పార్టీ నుండి గెలిచిన ముగ్గురు ఎంపీల తీరుపైన పార్టీలో చర్చ సాగుతోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు అమరావతి ప్రాంత పరిధిలోని నియోజకవర్గాల నుండి గెలవగా మరొకరు ఉత్తరాంధ్ర నుండి గెలుపొందారు. కానీ రాజధానిపైన చంద్రబాబు ప్రతిరోజు ఇంతలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే ఈ ముగ్గురి తీరు మాత్రం పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. దీంతో ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలపైన టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఈ ముగ్గురు ఎంపీలు ఇప్పుడు ఎందుకు చర్చకు కారణమయ్యారు? టీడీపీ నుండి రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆరుగురిలో నలుగురు బీజేపీలో చేరిపోయారు. వారిలో ఒకరు పదవీ విరమణ చేశారు. టీడీపీలోనే కంటిన్యూ అయిన ఇద్దరిలో మరో మహిళా ఎంపీ సైతం పదవీ కాలం ముగిసింది. ఇక ఇప్పుడు ఒక్కరే ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి లోక్సభకు ముగ్గురు ఎన్నికయ్యారు. ముగ్గురు రెండవసారి ఎంపీలుగా గెలిచిన వారే. అందులో గల్లా జయదేవ్కు లోక్సభలో పార్టీ ఫ్లోర్ లీడర్గా చంద్రబాబు ఎంపిక చేశారు. ఆ నిర్ణయం పైన విజయవాడ ఎంపీ కేసినేని నాని పరోక్షంగా వ్యతిరేకించారు. ఇక ముగ్గురు కొన్ని సందర్భాల్లో ఒక్కటిగా నిలుస్తున్నా ఇప్పుడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర తరువాత మాత్రం వారు ముగ్గురు గతంలో వలె స్పందించడం లేదు. ప్రధానంగా గల్లా జయదేవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు లోక్సభ పరిధిలోనే అమరావతి ఉంది. గతంలో అమరావతి రైతుల వద్దకు జయదేవ్, ఆయన తల్లి అరుణ వచ్చి మద్దతు తెలిపారు. ఇక అసెంబ్లీలో రాజధాని బిల్లులు ఆమోదిస్తున్న సమయంలో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన జయదేవ్కు పోలీసుల ట్రీట్మెంట్ వివాదాస్పదమైంది. ఆ సమయంలో పార్టీ నుండి ఆశించిన మద్దతు లేదనే బాధ జయదేవ్లో ఉండిపోయింది. దీంతో మిగిలిన నేతలు పేపర్ స్టేట్మెంట్స్కే పరిమితమవుతున్న సమయంలో తాను రిస్క్ తీసుకోవడం ఎందుకనే భావనలో ఉన్నారు. అందులోనూ జయదేవ్కు సంబంధించిన సంస్థకు చెందిన భూముల విషయంలో జగన్ సర్కార్ సీరియస్గా ఉంది. దీంతో జయదేవ్ ఈ మధ్యకాలంలో అమరావతి దరిదాపుల్లోకి రావడం లేదు. హైదరాబాద్లోనే ఉంటూ అప్పుడప్పుడు ప్రెస్ నోట్ల ద్వారా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది పార్టీలో ప్రధానంగా చంద్రబాబుకు మింగుడు పడడం లేదని పార్టీలోనే ప్రచారం సాగుతోంది. మిగిలిన ఇద్దరు ఎంపీల్లో శ్రీకాకుళం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్మోహన్ నాయుడు పైన చంద్రబాబుకు మంచి అభిప్రాయం ఉంది. కానీ ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు అరెస్టు తరువాత రామ్మోహన్ నాయుడు వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అచ్చెన్నాయుడు అరెస్ట్ అయి 2 నెలలు పూర్తయినా ఇంకా బెయిల్ రాలేదు. ఆయన ఢిల్లీలోని బీజేపీ నేతలతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం టీడీపీలో బలంగా వినిపిస్తోంది. టీడీపీకి విధేయులుగా ఉండే కింజారపు కుటుంబంలో ఇప్పుడు క్రొత్త ఆలోచనలు మొదలైనట్లు చెబుతున్నారు. ఉత్తరాంధ్రకు రాజధాని వస్తూ ఉంటే వ్యతిరేకించడానికి రామ్మోహన్ నాయుడు సిద్ధంగా లేరు. ఆయన ఎక్కడా ఈ మధ్యకాలంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఇక విజయవాడ ఎంపీ కేసినేని నాని ఇప్పటికే స్పష్టమైన అభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. పేపర్ స్టేట్మెంట్లతో మన కలలు తీరవని, 2019 అధికారంలోకి రావడంతోనే అమరావతి సాధ్యమవుతుందని ఆయన చేసిన ట్వీట్తో ఆయన అమరావతి విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. కేసినేని నాని పరోక్షంగా చంద్రబాబును, బెజవాడ పార్టీ నేతలను ఉద్దేశించి ఈ కామెంట్లు చేశారనేది పార్టీలో ప్రచారం. ఇక ఈ ముగ్గురు రాజధానుల వ్యవహారంలో పార్టీ అధినాయకత్వానికి మద్దతు ఇవ్వకపోగా ఢిల్లీలో మాత్రం కేంద్ర పెద్దలతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు మాజీలు మినహా ప్రస్తుత టీడీపీ ప్రజాప్రతినిధులు ఏకపక్షంగా చంద్రబాబుకు మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ముగ్గురు ఎంపీల తీరు సైతం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.